ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ స్మార్ట్ హౌస్. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఈ శ్రావణ శుక్రవార సందర్భంగా కలశాన్ని ఎలా స్థాపించుకోవాలో మీ అందరికీ చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, మా ఇంట్లో నేను కలశాన్ని స్థాపించుకొని వరలక్ష్మి అమ్మవారిని పూజించుకున్నాను. అంతేకాకుండా చాలా సింపుల్గా ఈజీగా మొదటిసారి చేసేవాళ్ళు అయినా సరే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేసుకుంటే మనం ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసేవాళ్ళకి కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇక మన కలశ స్థాపన ఎలా తయారు చేయాలో మొదలు పెడతాం. కలశాన్ని స్థాపించుకోవడం కోసం ముందుగా మనం ఒక పీఠం తీసుకొని శుభ్రంగా కడుక్కొని దానికి మనం పసుపును రాసుకోవాలి. ఇలా పీఠం మీద పసుపును రాసుకోవటం అనేది ఆచారం అండి. కాబట్టి ఖచ్చితంగా పసుపును రాసుకోండి. పసుపు రాసేటప్పుడు కూడా ఎక్కడ ఖాళీ అనేది ఉండకూడదు. పీఠం మొత్తానికి పైన కనిపించే విధంగా పసుపు మొత్తం రాసేసేయాలి. ఇలా పసుపు మొత్తం రాసేసుకున్న తర్వాత దాని మీద ఇప్పుడు మనం ముగ్గుతో అలంకరించుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను పసుపు మొత్తాన్ని ఎక్కడ ఖాళీ అనేది లేకుండా రాసేసుకొని రెడీగా పెట్టుకున్నా. ఇలా రెడీగా పెట్టుకున్న పీట మీద మనం పిండితో కానీ ముగ్గుతో కానీ తీసుకొని ముగ్గులు వేసేసేయాలి. ఇలా ముగ్గుని బోర్డర్స్ లాగా తీసుకొని ఆ బోర్డర్లో కూడా మీకు నచ్చినట్లుగా డిజైన్స్ వేసుకోవచ్చు. నేను ఇట్లాగా నిలువుగా గీతలుగా గీసుకొని వేసుకుంటున్నాను. మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి. ఇలానే వేసుకోవాలని ఏమీ లేదు, కానీ ఖచ్చితంగా మనం ముగ్గు అనేది మాత్రం పీట మీద వేసుకొని తీరాలి. ఇది ఆచారం, మొదటి నుంచి వస్తున్నటువంటి ఆచారం ఈ ముగ్గు అనేది వేసుకోవటం. కాబట్టి ఖచ్చితంగా ముగ్గును వేసుకోండి. కలశాన్ని మనం ముగ్గు లేకుండా డైరెక్ట్గా పెట్టకూడదు. ఇలా రెండు వైపులా బోర్డర్స్ని గీసుకొని బోర్డర్లో కూడా డిజైన్ వేసేసుకున్న తర్వాత మనం మధ్యలో పద్మాన్ని వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, బోర్డర్ వేయటం అనేది కంప్లీట్ అయిపోయింది. బోర్డర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మధ్యలోకి మనం పద్మాన్ని గీసుకోవాలి. కలశాన్ని స్థాపించుకునేటప్పుడు ఖచ్చితంగా పద్మముని వేసుకోవాలి. ఈ విధంగా పద్మము మీకు ఎలా కుదిరితే అలా పద్మముని వేయటం కూడా కంప్లీట్ చేసాం. ఈ పద్మం ముగ్గు మీద మనం కుంకుమని పెట్టుకోవాలి. దానికంటే ముందుగా మనం గీసుకున్నటువంటి బోర్డర్స్లో కుంకుమను పెట్టుకుందాము. ఇలా బోర్డర్లో నేను డెకరేషన్ కోసం అని చెప్పి కుంకుమను పెడుతున్నాను. మీకు ఇష్టమైతే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇలా రెండు వైపులా బోర్డర్లో పెట్టుకున్న తర్వాత మనం వేసినటువంటి పద్మం మీద సెంటర్లోకి మళ్ళీ ముగ్గును పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ పద్మం మీద మనం ముగ్గును పెట్టుకోవాలి. ఇది ఆచారం. ఇలా ముగ్గు మీద కుంకుమను పెట్టుకున్న ఆ కుంకుమ మీద ఒక తమలపాకును పెట్టుకొని దాని మీద మనం బియ్యాన్ని పొయ్యాలి. బియ్యం కూడా మనం ఖచ్చితంగా లెక్క ప్రకారం 3 లేక 5 గుప్పెళ్ళు వేసుకోవాలి. అంతేకాని ఎలా పడితే అలా వేయకూడదు. ఇలాగ మనం 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ 7 గుప్పెళ్ళు కానీ బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం మొత్తం వేసుకొని నెరిపి సిద్ధంగా మనం కలసం చెంబును పెట్టుకోవడం కోసం సరి చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ కలసం పెట్టుకునే చెంబును తీసుకొని దాని నిండా మనం పసుపును రాసుకోవాలి. చెంబును కూడా డైరెక్ట్గా అలా పెట్టకూడదు. చెంబుకి ఒక వరుస అయినా సరే వచ్చేట్లుగా పసుపును రాసుకోవాలి. నేను ఇక్కడ వెండి చెంబును పెడుతున్నాను. మీ దగ్గర రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని పెట్టుకోవచ్చు. ఇలాగ చెంబును తీసుకొని దానికి చక్కగా పసుపు మొత్తాన్ని రాసుకున్న తర్వాత కుంకుమతోటి 3 లేక 5 బొట్లు పెట్టాలి. ఖచ్చితంగా కుంకుమ బొట్లు మాత్రం పెట్టి తీరాలి. ఇది ఆచారం. ఇలా చెంబు మీద పసుపు రాసుకున్న తర్వాత 3 లేక 5 బొట్లు పెట్టుకుంటున్నాను. బొట్లు కూడా పెట్టుకున్న తర్వాత మనం వేసినటువంటి బియ్యం మీద ఈ చెంబుని స్థాపించాలి. తర్వాత ఆ చెంబులో కొద్దిగా నీటిని పోయాలి. నీరు పోసిన తర్వాత ఆ నీళ్ళల్లో మనం కొద్దిగా ఒక చిటికెడైనా సరే మనం పసుపుని పోయాలి. ఇలా ఖచ్చితంగా మనం పసుపుని కుంకుమని పోయటం అనేది ఆచారం. కాబట్టి ఖచ్చితంగా మనం పసుపు మరియు కుంకుమ రెండింటిని పోయాలి. పోసిన తర్వాత 1 రూపాయి కాసు తీసుకొని ఆ చెంబులో వేయాలి. మీ దగ్గర రాగి కాసులు కానీ ఏమైనా ఉంటే అవైనా సరే వేసుకోవచ్చు. అవి ఇంకా చాలా మంచిది వేసుకోవటం. ఈ రెండు వాటన్నింటినీ పోసుకున్న తర్వాత మనం 1 కొబ్బరికాయని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఆ కాయ నిండా మనం పసుపుని రాసేసేయాలి. పసుపుని మనం రాసేటప్పుడు కూడా ఎక్కడ ఖాళీ అనేది ఉండకూడదు. కింద వైపు మొత్తానికి రాసేసుకోవాలి. పైన ముచ్చుకొని ఒక్కదాన్ని వదిలిపెట్టేసేసి కింద భాగం మొత్తానికి మనం పసుపుని రాసేసేయాలి. ఈ విధంగా మీరు పసుపుని కాయ మొత్తానికి రాయండి. గుర్తుంచుకోండి, ఎక్కడ మనకి ఖాళీ అనేది కనిపించకూడదు. ఇట్లాగా మనం పసుపుని కొబ్బరికాయ మొత్తానికి రాసేయాలి. పసుపును రాసిన తర్వాత
కుంకుమను తీసుకొని కుంకుమతోటి కొబ్బరికాయ మీద మనం బొట్టుని పెట్టుకోవాలి. అంటే ఇలా మనం బొట్టుని పెట్టుకోవడం వల్ల మనం అమ్మవారిని సృష్టిస్తున్నట్లు అర్థం. కాబట్టి మీకు వీలైతే ఇలా బొట్టు పెట్టుకోండి, లేదంటే అమ్మవారి యొక్క ముఖాన్ని అయినా సరే గీసుకోవచ్చు. నేను ఇలా బొట్టు పెట్టి ఎందుకు చూపిస్తున్నానంటే మొదటిసారిగా తయారు చేసుకునే వాళ్ళకి అన్ని రకాలుగా రావు కాబట్టి సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ విధంగా బొట్టు పెట్టుకున్న తర్వాత ఆ కొబ్బరికాయని మనం కలసం చెంబులో పెట్టుకోవాలి. ముచ్చుక భాగం మనకి పైవైపుకు రావాలి. ఖచ్చితంగా ఇలా ముచ్చుక భాగం పైవైపుకి వచ్చేట్లు ఈ విధంగా కొబ్బరికాయని పెట్టుకున్న తర్వాత మనం కలసం చెంబుకి తోరాన్ని కట్టుకోవాలి. తోరాన్ని కట్టుకోవడం కోసం తెల్లటి దారాన్ని తీసుకొని దానికి 9 వరుసలు దారం పోగుల్ని వేయాలి. 9 వరుసలు దారం పోగుల్ని వేసిన తర్వాత పసుపును తీసుకొని ఆ దారం నిండా రాయాలి. రాసిన తర్వాత మీకు ఆకు కానీ తమలపాకు కానీ పువ్వు కానీ ఏది అవైలబుల్గా వీలైతే అది దాంతో ముడివేసి మనం ఈ విధంగా తోరాన్ని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్నటువంటి తోరాన్ని చెంబుకి వెనక భాగంలో ముడివేసి ఈ విధంగా కట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం చెంబుకి తోరాన్ని మాత్రం కట్టి తీరాలి, ఇది ఆచారం. తోరాన్ని కూడా కట్టిన తర్వాత మనం ముచ్చుక భాగంలో అమ్మవారికి వేసుకోవాలి. ఖచ్చితంగా గాజుల్ని మాత్రం వేసుకోండి. నెక్స్ట్ మీ దగ్గర జాకెట్ ముక్కలు ఏమైనా ఉంటే వాటిని తీసుకొని మన అమ్మవారికి చుట్టూరా చీరం కట్టుకోవడం కోసం సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా జాకెట్ ముక్కను మొత్తాన్ని ఓపెన్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. రెడీగా పెట్టుకున్న తర్వాత ఈ జాకెట్ ముక్కని ఒక కార్నర్ నుంచి కొంచెం కొంచెంగా మనం ఫోల్డ్ చేస్తూ ఉంటే చక్కగా చీర కుచ్చిళ్ళు వచ్చినట్టుగా కుచ్చిళ్ళు అనేవి రెడీ అవుతాయి మనకి. ఈ విధంగా మొత్తం ఒక్కొక్క కుచ్చిళ్ళి పెట్టుకుంటూ చక్కగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి కుచ్చిళ్ళు అనేవి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం మడుచుకొని చివరి భాగంలో మనం ఒక పిన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా మనం చివరి భాగం మొత్తాన్ని సర్దుకొని అన్ని కుచ్చిళ్ళని దగ్గరికి తెచ్చుకొని ఒక పిన్నీసుని పెట్టుకొని మనం అక్కడ చివరి భాగాన్ని లాక్ చేసుకోవాలి. ఇలా చివరి భాగంలో మనం పిన్నీసు పెట్టుకొని లాక్ చేసుకోవటం వల్ల కుచ్చిళ్ళు అనేవి మనం సర్దినవి కదిలిపోకుండా అలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండిపోతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో మనం పిన్ పెట్టి క్లోజ్ చేసేయాలి. ఇలా పిన్ పెట్టి క్లోజ్ చేసేయటం వల్ల మనకి కుచ్చిళ్ళు అనేవి కదిలిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ సేమ్ అదే విధంగా మనం రెండో వైపు కూడా పిన్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇలా రెండో వైపులో మనం పిన్స్ పెట్టి క్లోజ్ చేయటం వల్ల కుచ్చిళ్ళు అనేవి ఏమాత్రం కదలకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అలాగే ఉండిపోతాయి. ఇలా రెండు వైపులా పెట్టుకున్న తర్వాత మనం సెంటర్ నుంచి తిరిగి మళ్ళీ ఒకసారి ఈ కుచ్చిళ్ళని ప్రెస్ చేసుకొని సెంటర్లో కూడా ఒక పిన్ పెట్టి క్లోజ్ చేసుకుంటే మనకి కుచ్చిళ్ళు అనేవి అలాగే కరెక్ట్గా పర్ఫెక్ట్గా కదిలిపోకుండా ఉండిపోతాయి. ఇలా మనం సెంటర్లో కూడా పిన్ పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత మనం ఈ జాకెట్ ముక్కని కలసం చెంబు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా మనం కొలత ప్రకారం చూసుకొని మనకి వెనక వైపు నుంచి కుచ్చిళ్ళు ముందు వైపు ఎంతవరకు అయితే ఉంటే సరిపోతుందో అనేది చూసుకొని అవసరమైతే ఇంకొద్దిగా మనం సెంటర్లో ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం రెండు వైపులా పెట్టినటువంటి మిగతా రెండు పిన్స్ని ఓపెన్ చేసేసి సెంటర్ పార్ట్లోకి తెచ్చుకొని చెంబు దగ్గర మనం సెంటర్ పార్ట్లోకి ఈ కుచ్చిళ్ళని తెచ్చుకొని పిన్స్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. ఇందాక పెట్టినటువంటి పిన్స్ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు సెంటర్ పార్ట్లో మనం పెట్టే పిన్స్ కనిపించకుండా పర్ఫెక్ట్గా అలా ఉంది. ఇప్పుడు అమ్మవారి కోసం మనం చీరను అలంకరించేసాం. నెక్స్ట్ మనం ఒక కార్డ్బోర్డ్ని తీసుకోవాలి. ఈ కార్డ్బోర్డ్ తోటి మనం వెనక వైపు బ్యాక్ డ్రాప్ని రెడీ చేసుకోవాలి. ఇలా ఒక కార్డ్బోర్డ్ని తీసుకున్న తర్వాత దాని మీద మనం తమలపాకుతోటి కానీ గులాబీ పూలతోటి కానీ డెకరేషన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తమలపాకులు గులాబీ పూలు రెండింటిని యూజ్ చేసుకొని డెకరేషన్ చేసుకుంటున్నాను. కార్డ్బోర్డ్ని తీసుకున్న తర్వాత తమలపాకును తీసుకొని దానికి వెనక వైపు నుంచి కొద్దిగా మడిచి ఫోల్డ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఆకుని మనం ఒక ప్లేస్లో పెట్టుకొని ఆర్చిల్లాగా పెట్టుకోవాలి. ఈ ఆకును పెట్టుకున్న తర్వాత ఒక 2-sided టేప్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని తమలపాకుకి వెనక భాగంలో అంటించుకోవాలి. ఇలా వెనక భాగంలో తమలపాకును అంటించడం వల్ల ఈ 2-sided టేప్ అనేది కార్డ్బోర్డ్కి ఆకుకి రెండింటికి స్టిక్ అయిపోతుంది. ఈ విధంగా మీరు తమలపాకుని అంటించుకొని బ్యాక్ డ్రాప్తో డెకరేషన్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా, మీకు ఎలా నచ్చితే అలాగా డెకరేషన్ చేసుకోండి. నేను సింపుల్గా బేసిక్ ఐడియా అనేది ఇస్తున్నాను. మీకు నచ్చితే ఇలా చేసుకోండి, లేదంటే వేరే ఏలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే ఇక్కడ ఆకుని ఫోల్డ్ చేసుకొని 2-sided టేప్ని పెట్టుకొని ఈ కార్డ్బోర్డ్ మొత్తానికి ఆర్చి వచ్చేట్లుగా పెట్టుకుంటున్నాను. పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను.
ఇలా పెట్టుకోవటం అనేది మనకు చాలా ఈజీగా అయ్యేటువంటి డెకరేషన్. అంతేకాకుండా చూడటానికి కూడా చాలా గ్రాండ్గా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా నెక్స్ట్ అన్ని ఆకుల్ని ఒక ఆర్చిలాగా పెట్టుకొని సిద్ధం చేసుకోండి. మీరు ఇలా పెట్టుకున్నా కూడా టూ సైడెడ్ టేప్ అంటే ఇచ్చారు కాబట్టి ఆకులు అనేవి ఏమాత్రం ఊడిపోవు. ఇలా ఆర్చిలాగా పెట్టుకొని రెడీ చేసిన తర్వాత ఈ ఆకుల మీద మళ్ళీ టూ సైడెడ్ టేప్ని తీసుకొని చిన్న ముక్కగా కట్ చేసుకొని అంటించుకోవాలి. ఇలా టూ సైడెడ్ టేప్ని మళ్ళీ అంటించుకొని పెట్టుకోవటం వల్ల ఈ ఆకుల మీద మనం పూలను అంటించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఆకు మీద తిరిగి మళ్ళీ మనం టూ సైడెడ్ టేప్ని ప్రెస్ చేసి పెట్టుకోవటం వల్ల మనం పువ్వును అంటించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగా ఆకు మీద టేప్ని అంటించేసేయండి. ఇలా ఆకు మీద టేప్ని అంటించిన తర్వాత ఒక గులాబీ పువ్వును తీసుకొని ఈ టేప్ మీద పెట్టేసేయండి. మీకు చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ నా దగ్గర గులాబీ పూలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వాటిని పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఎటువంటి పూలు అవైలబుల్గా ఉన్నా సరే పెట్టుకోవచ్చు. కానీ మనం ఇలా బ్యాక్ డ్రాప్ డెకరేషన్స్ చేసుకునేటప్పుడు గులాబీ పూలు కానీ, బంతి పూలు కానీ, చామంతి పూలు కానీ పెట్టుకోవటం చాలా బాగుంటాయి. సేమ్ ఇదే విధంగా అన్ని ఆకులకి మరియు ఆర్చీల్లో మా పైన ఉండేటువంటి ఖాళీల్లో కూడా గులాబీ పూలు అన్నింటినీ అంటించేసేసి రెడీ చేసేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా సింపుల్గా ఈజీగా మనకు బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అనేది రెడీ అయిపోయింది. ఇలా మీరు చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ గులాబీ పూలు పెట్టుకుంటూ చేసుకుంటే మనకి చూడటానికి చాలా అందంగా ఉంటుంది వెనకాల బ్యాక్ డ్రాప్. ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ బ్యాక్ డ్రాప్ని మనం కలసం వెనక వైపు ఒకసారి మళ్ళీ అంటించుకోవాలి. దాన్ని అంటించుకోవడం కోసం ఈ ప్లేస్లో మనం టూ వే టేప్ని కొంచెం పెద్ద మొత్తంలో ఎక్కువగా వేసుకోవాలి. టూ వే టేప్ని ఎక్కువగా వేసేసుకున్న తర్వాత మనం కొబ్బరికాయకు కానీ జాకెట్ ముక్కకు కానీ అంటించుకుంటే చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఇలా అంటించుకున్న తర్వాత మనం ఈ కలసం చెంబుకు చుట్టూరా పూలమాలను వేయాలి. ఖచ్చితంగా మనం పూలమాలను అయితే వేసి తీరాలి, ఇది ఆచారం. నేను నా దగ్గర బంతి పూలు ఉన్నాయి అందుకోసం అని చెప్పి బంతి పూలను మాలగా గుచ్చుకొని వేసుకుంటున్నాను. ఇలా కలసం చెంబుకి మాలను వేసుకొని అలంకరించుకున్న తర్వాత ఈ చెంబుకి మనం ఒక చిన్న గొలుసును ఏదైనా సరే వేసి అలంకరించుకోవాలి. మీ దగ్గర ఏది ఉంటే అది గొలుసును తీసుకొని అలంకరించుకోండి. నెక్స్ట్ ఇలా గొలుసును కూడా అలంకరించుకున్న తర్వాత మనం అమ్మవారికి కలువ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక కలువ పూలతోటి కూడా మనం వెనక నుంచి బ్యాక్ డ్రాప్ మీద నుంచి పెట్టుకొని అలంకరించుకోవచ్చు. మీ దగ్గర కలువ పూలు వీలు ఉంటే కనుక ఖచ్చితంగా పెట్టుకోండి, ఎందుకంటే అమ్మవారికి కలువ పూలు అనేవి చాలా ఇష్టమైనటువంటి పూలు కాబట్టి ఈ విధంగా కలువ పువ్వులు తీసుకొని అలంకరించుకోండి. కలువ పువ్వులు అలంకరించుకున్న తర్వాత మనం పసుపుతోటి గౌరమ్మను తయారు చేసుకోవాలి. గౌరమ్మను తయారు చేసుకొని ఖచ్చితంగా మనం అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. ఇలా పసుపుతోటి గౌరమ్మను తయారు చేసి పెట్టుకోవటం అనేది ఆచారం కాబట్టి ఖచ్చితంగా తయారు చేసుకోండి. గౌరమ్మను తయారు చేసిన తర్వాత ఒక తమలపాకు తీసుకొని ఈ తమలపాకులోకి గౌరమ్మను పెట్టుకోవాలి. గౌరమ్మను పెట్టుకున్న తర్వాత ఈ గౌరమ్మను కూడా డైరెక్ట్గా అలా పెట్టకూడదు, కుంకుమతోటి ఒక చిన్న బొట్టులాగా పెట్టుకోండి. మీకు పీఠం మీద పెట్టుకోవడానికి అవకాశం ఉంటే పీఠం మీద పెట్టుకోండి, లేదంటే కనుక కింద అయినా అమ్మవారికి ఎదురుగా పెట్టుకోవచ్చు. ఇలా పసుపుతో తయారు చేసినటువంటి గౌరమ్మను పెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ అమ్మవారి కోసం దీపారాధన చేసుకోవటం కోసం రెండు కుందుల్లో నూనె వేసి ఒత్తులు రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా ఒత్తులు పెట్టుకొని ఒత్తులు దీపాలను వెలిగించుకోవాలి. నేనైతే ఇక్కడ పూజా విధానాన్ని చూపించట్లేదండి. పూజా విధానం అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి సింపుల్గా అసలు బేసిక్గా కలసాన్ని ఎలా స్థాపించుకోవాలి అనేదాన్ని మాత్రమే చూపిస్తున్నాను. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకుని దీపారాధన చేసుకున్నటువంటి ఆ కుందులకు కుంకుమ బొట్లను పెట్టుకుంటున్నాను. ఇలా కుంకుమ బొట్లను పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం దీపారాధన చేసినటువంటి ఆ ప్రమిదలకి కొద్దిగా కింద భాగాన పసుపు కుంకుమ పూలు అక్షింతలు వేసుకోవాలి. తర్వాత మన అమ్మవారికి నైవేద్యంగా నివేదించడానికి చాలా ముఖ్యంగా కావాల్సినటువంటి పదార్థాలు వచ్చేసి రాత్రంతా నానబెట్టుకున్నటువంటి శనగలు, అదేవిధంగా పావుగంట నానబెట్టుకున్నటువంటి వడపప్పు, పానకం, చలివిడి, ఈ నాలుగు పదార్థాలు ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అంతేకాకుండా మీకు అవకాశం ఉంటే వీలైతే పూర్ణాలు, పులిహోర, దద్దోజనం, పొంగలి ఈ నాలుగిట్లో ఏ ప్రసాదాన్ని అయినా సరే ఖచ్చితంగా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. తర్వాత మనం ఒక జాకెట్ ముక్కను తీసుకొని దాని మీద ఒకటి లేక రెండు తమలపాకులను పెట్టుకోవాలి. ఈ తమలపాకుల మీద ఒక్క పసుపు కుంకుమ పెట్టుకోవాలి. తర్వాత రెండు గాజులను కూడా పెట్టుకోవాలి. గాజులను కూడా పెట్టుకున్న తర్వాత మనం
రెండు అరటి పళ్ళను పెట్టుకొని తాంబూలాన్ని మొత్తాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా ఒక పువ్వును కూడా పెట్టుకోవాలి. ఇలా వీటన్నింటిని పెట్టుకొని మన అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. ఇదే విధంగా మనం వ్రతాన్ని చేసుకున్న తర్వాత ముత్తైదువులకు కూడా తాంబూలాన్ని సమర్పించాలి. తాంబూలంలో ఖచ్చితంగా ఆకు, వక్క, పసుపు, కుంకుమ పువ్వులు, గాజులు, పళ్ళు అనేవి ఖచ్చితంగా ఉండాలి. వీటన్నిటిని అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత ఈ పైనుంచి కొద్దిగా అక్షింతలను కూడా వేసుకొని కథ చదువుకొని పూజను చేసుకోవాలి. మీకు మీ ఇంటి ఆచారాన్ని బట్టి మీకు ఎలా వీలైతే అలాగ కథలు చదువుకొని వ్రతం చేసుకొని పూజ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ నేను సింపుల్గా మా ఇంట్లో తయారు చేసుకొని మీ అందరి కోసం షేర్ చేస్తున్నటువంటి కలశ స్థాపన. సో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.